హలో ఎవ్రీవన్ నేను ప్రేమా అండి చాలా రేర్ వెరైటీ మొక్కను చూస్తున్నారండి దీని పేరేంటో తెలుసా అండి సైక్లామిన్ ఇది వింటర్ ఫ్లవరింగ్ ప్లాంట్ అండి దీంట్లో చాలా కలర్స్ ఉంటాయండి ఎయిట్ టు టెన్ కలర్స్ ఉంటాయి నేను చూపిస్తున్నది మజంటా పింక్ చాలా మంచి కలర్స్ ఉంటాయి దీంట్లో రెడ్ వైట్ లైట్ పింక్ ఇంకా మల్టీ కలర్ కూడా ఉంటాయండి ఈ సైక్లామెన్ ప్లాంట్ ఎంత అందంగా ఉందో చూసారా పూలు లేకపోయినా పర్వాలేదు వట్టి ఆకలితోనే చాలా అందంగా ఉంటుంది లీవ్స్ మీద పెయింట్ వేసినట్టు ఎంత అందంగా ఉన్నాయో చూడండి లీవ్స్ చాలా బాగుంటుంది ఈ మొక్క అన్ని కలర్స్ ఉంటాయి కాబట్టి మనము కలెక్ట్ చేసి పెట్టుకుంటే ఎవ్రీ ఇయరు అన్ని కలర్స్ తోటి మన గార్డెన్ చాలా అందంగా ఉంటుందండి ఈ సైక్లామెన్ మొక్క చాలా సెన్సిటివ్ ప్లాంట్ అండి డైరెక్ట్ సన్లైట్ అస్సలు పడదన్నమాట ఈ మొక్కకి మార్నింగ్ టైంలో వచ్చే ఇండైరెక్ట్ సన్లైట్ ఒక టూ అవర్స్ చాలండి ఈ ప్లాంట్కి చాలా వరకు అందమైన ఫ్లవర్స్ అందమైన మొక్కలు ట్యూబర్స్ నుంచి వస్తాయి కదండి అలానే ఇది కూడా ట్యూబర్స్ నుంచే ఈ మొక్క తయారవుతుందనమాట ఒక చిన్న దుంపలా ఉంటుంది దాని నుంచి ఇంత మొక్క తయారవుతుందనమాట సైక్లామిన్ ట్యూబర్ ఇలా ఉంటుందండి ఇలా చిన్న దుంపలా ఉంటుంది దీని నుంచే మనకు మొక్క తయారవుతుందనమాట ఈ సైక్లామిన్ ప్రాపగేషన్ ట్యూబర్స్ నుంచి ఇంకా సీడ్స్ నుంచి కూడా చేస్తారండి సైక్లామెన్ పూలు పూయడం అయిపోయినాక వాటిలోంచి సీడ్ పాట్స్ తయారవుతాయండి సీడ్ పాట్స్ ఇలా ఉంటాయండి ఒక్కొక్క సీడ్ పాడ్లో సిక్స్ టు ట్వెల్వ్ సీడ్స్ ఉంటాయన్నమాట ఇలా బ్రౌన్ కలర్లో ఉంటాయండి సీడ్ సీడ్స్ ఇలాంటి సీడ్స్ని ఆగస్ట్లో మనం వేసుకుంటే మనకి వింటర్ అంతా బ్లూమ్స్ వస్తాయండి అప్పటికి రెడీ అవుతుందనమాట ప్లాంట్ సైక్లామెన్ ప్లాంట్ టాటినిక్స్ కొంచెం కోకోపీట్ తక్కువ రివర్ సెండ్ ఎక్కువ ఉండేలా చూసుకోవాలండి ఎందుకంటే వాటర్ ఎక్కువ స్టోర్ అవ్వకుండా ఉండాలన్నమాట ఈ మొక్కకి ఎక్కువ డ్రైన్ అవుట్ అయిపోతూ ఉండాలి వాటరు స్టోర్ అవ్వకూడదు పాట్లో వర్మీ కంపోస్ట్ సాయిల్ ఇంకా కోకోపీట్ రివర్ సండ్ ఉండేలా చూసుకోవాలండి ఇంకా నీమ్ పౌడర్ కూడా యూస్ చేయాలి ఎందుకంటే ఎక్కువ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట వీటికి ట్యూబర్స్కి అందుకని మనం తప్పకుండా నీమ్ కేక్ పౌడర్ని బాటింగ్ మిక్స్లో యూజ్ చేయాలి ఈ సైక్లామెన్ ప్లాంట్కి వాటరు చాలా కేర్ఫుల్గా ఇస్తూ ఉండాలండి ఎందుకంటే వాటర్ ఎక్కువైతే లీవ్స్ ఎల్లోగా టర్న్ అయిపోయి చనిపోతుంది మొక్క అందుకని చాలా కేర్ఫుల్గా వాటర్ ఇవ్వాలి దీనికి వాటర్ తక్కువైనా కూడా ప్రాబ్లమేనండి వాడిపోయినట్టు అయిపోతుంది వన్ డేకే మనం వాటర్ పోయకపోతే వాడిపోతుంది ఎండ కూడా చాలా తక్కువ తగలాలి అందుకే సెన్సిటివ్ ప్లాంట్ అన్నారండి చాలా చాలా అంటే అన్ని మొక్కలను ఒక రకంగా ఈ మొక్కను ఒక రకంగా చూసుకుంటేనే మనకి మన దగ్గర ఇది సర్వైవ్ అవుతుందనమాట కానీ వింటర్ అంతా మాత్రం చాలా మంచి బ్లూమ్స్ తోటి చాలా బాగుంటుందండి బడ్స్ చూసారా ఎలా ఉన్నాయో ఇలా వస్తాయి అన్నమాట బడ్స్ చాలా ఫాస్ట్గా గ్రోత్ ఉంటుంది వీటిది ఒక టెన్ డేస్లోనే మొత్తం ఫ్లవర్ వచ్చేస్తుంది మనకి ఫ్లవర్ పూసాక వన్ మంత్ పైనే ఉంటుందండి చెట్టుకి ఈ ప్లాంట్ కాస్ట్ నర్సరీస్లో త్రీ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ వరకు ఉంటుందండి అదే మనం సీడ్స్ నుంచి ప్రాపగేట్ చేసుకుంటే చాలా తక్కువలో అయిపోతుంది చాలా ఎక్కువ మొక్కలు కూడా వస్తాయి సీడ్స్ నుంచి ప్రాపగేట్ చేసుకుంటే మనం ఈ సైక్లామిన్ ప్లాంట్ మనకి వింటర్ అంతా ఫ్లవర్స్ ఇచ్చాక ఇంకా సమ్మర్లో డార్మెన్సీ పీరియడ్ అనమాట దాన్ని అప్పుడు ఇంకా ఆకులన్నీ పడిపోతాయండి ఎల్లోగా అయిపోతుంది చనిపోయిందేమో మొక్క అనుకుంటాము కానీ చనిపోదు లోపల ట్యూబర్ అలానే ఉంటుంది ఒక టూ త్రీ మంత్స్ రెస్ట్లోకి వెళ్ళిపోతుంది అనమాట అంటే స్లీపింగ్ టైం ఈ ప్లాంట్కి సమ్మర్ అంతా స్లీపింగ్ టైము డార్మెన్సీ పీరియడ్ అనమాట ఆ టైంలో మనం లైట్గా వాటర్ ఇస్తే చాలు అంతే రైనీ సీజన్ స్టార్ట్ అయ్యాక మళ్ళీ ఇది యాక్టివ్ అవుతుంది ఈ ప్లాంట్ అప్పుడు మనకి చిన్న చిన్నగా లీవ్స్ కనిపిస్తాయి మనం ఎక్కడ పెట్టుకున్నామో మాత్రం ఆ మొక్కను చూసుకోవాలి అప్పటి వరకు పైన ఏమి ఉండదు పైన కింద ట్యూబర్ ఉంటుందంటే పైన ఏమి ఆకులు కానీ చెట్టు కానీ ఏమి ఉండదు రైనీ సీజన్ అయిపోయాక ఇంకా మనము దీని మీద ఎక్కువ కేర్ తీసుకోవాలి ఎందుకంటే వింటర్కి ప్రిపేర్ చేసుకోవాలి మనం కంపోస్ట్ ఇవ్వడము అన్నీ చేస్తూ ఉండాలంట మంచి నైట్రోజన్ ఫుడ్ ఇస్తూ ఉండాలి కౌడంగ్ బెస్ట్ ఫర్టిలైజర్ దీనికి మంచి బ్లూమ్స్ రావడానికి ఎప్సన్ సాల్ట్ ఇలాంటివన్నీ ఇస్తూ ఉండాలండి మనం ఇంట్లో పెంచుకోవడానికి ఇది బెస్ట్ ప్లాంట్ అండి అందుకే దీన్ని ఫ్లోరిస్ట్ సైక్లామెన్ అంటారు అంటే ఒక ఫ్లవర్ ఒకేలాగా ఉంటుంది మనకి చూడడానికి అంటే అరేంజ్ చేసిన ఫ్లవర్ బొకే అనమాట లీవ్స్ ఫ్లవర్స్తో మంచిగా అరేంజ్ చేస్తారు కదా అలానేది న్యాచురల్గా అరేంజ్ చేసిన బొకేలాగా ఉంటుంది ఈ సైక్లామిన్ ప్లాంట్ని మనం నర్సరీస్లో తీసుకోవచ్చండి అంటే ఆకులను చూసి గుర్తుపట్టి తీసుకోవాలి ఫ్లవర్స్ లేనప్పుడు నేను ఫ్లవర్స్ లేకుండానే తీసుకున్నాను ఆ లీవ్స్ చాలా అందంగా ఉన్నాయని చూసి తీసుకున్నాను ఇంత అందంగా ఉంటుంది ఫ్లవర్ అని నాకు తెలియదు నా దగ్గరకు వచ్చాక మొక్క బ్లూమింగ్ వచ్చిందనమాట చాలా బాగుంది లీవ్స్కే నేను అట్రాక్ట్ అయ్యాను ఫ్లవర్స్కి కాదు మీ గార్డెన్లో కూడా ఇంత అందమైన ప్లాంట్ ఉండాలని కోరుకుంటూ మీకు ఈ వీడియో యూస్ఫుల్గా ఉంది అని అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి